వచ్చే ఏడాది సంక్రాంతి రీస్ నుంచి దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తప్పుకున్నారు ఆయన దర్శకత్వం వహిస్తున్న త్రిబులార్ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ నెలాఖరులో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు నిజానికి ఈ చిత్రాన్ని వచ్చే జూలై ముప్పైవ తేదీన విడుదల చేయాలని తొలుత ప్రకటించారు అయితే హీరోయిన్ల ఎంపికతో పాటు గ్రాఫిక్స్ వర్క్స్ చిత్రం షూటింగ్ ప్రారంభమైన తర్వాత హీరోలు షూటింగ్లో గాయపడడం వంటి కారణాల రీత్యా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని నిర్ణయించారు అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మహమ్మారి వైరస్ కారణంగా చిత్ర షూటింగ్ ఆగిపోయింది ప్రస్తుతం డెబ్బై ఐదు శాతం షూటింగ్ పూర్తయినప్పటికీ మిగిలిన షూటింగ్తో పాటు గ్రాఫిక్స్ వర్క్స్ పూర్తిగా చేయాల్సి ఉంది ఇక్కడే జాపం అయ్యేలా కనిపిస్తోంది ఎందుకంటే గ్రాఫిక్స్ పనులన్నీ విదేశీ కంపెనీలే చేయాల్సి ఉంది కానీ ప్రస్తుతం వైరస్ కారణంగా విదేశాల్లో సాధారణ పరిస్థితులు ఇప్పటిలో నెలకొనేలా కనిపించడం లేదు ఫలితంగా సంక్రాంతి రేస్ నుంచి తప్పుకున్న వేసవి సేవలను టార్గెట్ చేసుకున్నట్టు తెలుస్తోంది అందులో భాగంగానే వచ్చే ఏడాది ఏప్రిల్ నెలాఖరులో ఈ చిత్రాన్ని విడుదల చేసేలా దర్శకుడు రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది కాగా ఈ చిత్రంలో హీరోలుగా జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ నటిస్తూ ఉండగా ప్రముఖ నిర్మాత డివి విధానయ్య ఈ చిత్రాన్ని మూడు వందల కోట్ల భారజీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు మొత్తానికి వచ్చే ఏడాది సంక్రాంతి రేసు నుంచి కూడా మన త్రిబులర్ తప్పుకొని ఏప్రిల్లో విడుదల కాబోతుందని తెలుస్తోంది ఈ విషయంతో ఇటు మెగా నందమరి అభిమానులు కొంత ఆందోళనకు గురవుతున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ నుంచి సినిమా వచ్చి అవుతుంది కనీసం వచ్చే ఏడాది సంక్రాంతికి వస్తుందనుకున్నా మళ్ళీ ఈ సినిమా వాయిదా పడటంతో నందమూరి అభిమానులైతే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు